నమస్తే వెల్కమ్ టు స్టడీ టైం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మరి మనతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా 10 పీజీలు 6 డిగ్రీలు 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విద్యారత్న డాక్టర్ నారాయణ గారు ఇవాళ టీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మరి ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మకమైన 17 ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులను కూడా అందుకున్నారు నారాయణ గారు ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైమ్ మెంబర్ గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CA మెంబర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా ఒక అకాడమిషియన్ గా ఒక మేనేజ్‌మెంట్ గురువుగా పేరొందారు ఈయన 3 ప్రొఫెషనల్ కోర్సులు కూడా అందిస్తున్నారు మీ అందరికీ తెలిసిందే దీంట్లో ఫస్ట్ వచ్చేసి 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇక రెండోది వ్యాపారవేత్తలుగా చేయడానికి BBA EDP విత్ CAT కోచింగ్ ఇక మూడోది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ MEC CEC విత్ EDP CAT అండ్ SAP కోర్సును కూడా అందిస్తున్నారు డాక్టర్ నారాయణ గారు మరి డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై ఆల్రెడీ మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి కాల్ చేసేయండి మీరు సౌండ్ తగ్గించి మాట్లాడినట్లయితే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారితో మాట్లాడొచ్చు నమస్తే నారాయణ గారు వెల్కమ్ టు స్టూడియో నారాయణ గారు హోటల్ మేనేజ్మెంట్ ఈ రోజు ఏ ప్లేస్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే మీ ఇన్స్టిట్యూట్ గురించి పరిచయం లేని వాళ్ళు లేరేమో బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల్ని వివిధ దేశాలకు పంపిస్తున్న ఘనత మీ సొంతం అసలు ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఎలా ఉంది మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే చాలా మంది స్టూడెంట్స్ కి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు మరి ముందుగా మన టీవీ5 ప్రేక్షకులకు గ్రేట్ హ్యాపీ ఈవినింగ్ ఈరోజు ముందుగా మరి మన రేచర్ గారు అడిగినట్టుగా మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఏ ఏ కోర్సులు అందిస్తున్నారు ఆ కోర్సులు కావాల్సిన క్వాలిఫికేషన్స్ మరి ఎలిజిబిలిటీ ఏంటి ఈ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే ఏ ఏ రంగాలలో ఎలాంటి జాబ్స్ వస్తాయి మరి తర్వాత ఏ కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయి ఆ కంట్రీస్లో జాబ్ చేస్తే శాలరీస్ అంటే రెమ్యునరేషన్ ఏ విధంగా మనకు ఆఫర్స్ వస్తున్నాయి మరి డాక్టర్ నారాయణ కాలేజ్ హోటల్మెంట్లో హోటల్మెంట్ కోర్స్ చేస్తే ఫీజెస్ ఎలాగున్నాయి తర్వాత వచ్చేసరికి మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా తర్వాత చదువుతున్నప్పుడు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చా వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా మరి వీటన్నిటి గురించి హోటల్ మెనూ తెలుసుకోవాలంటే నాతో మీరు మాట్లాడాలన్నా ఈ కోర్సు గురించి పూర్తిగా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను ఎస్పెషల్గా హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే ఆల్రెడీగా స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది అయినా నేను ఒకసారి మీకు చెప్తాను రాసుకోండి 9666365365365 365 365 రోజుల్ని అంటే 365 డేస్ గుర్తుపెట్టుకుంటే రిపీట్గా 6 నెంబర్స్ అవే వస్తుంది ఫస్ట్ 4 నెంబర్స్ 9666 936 96636536 చేస్తే రాత్రి 8 వరకు మా ప్రిన్సిపల్స్ మా డైరెక్టర్స్ మా ఫ్యాకల్టీ టీము మీకు ఆన్సర్ చేస్తారు రెండోది వచ్చేసరికి ఐక్రియేట్ బిజినెస్ స్కూల్ కూడా మనం అందిస్తా ఉన్నాం ఈ ఐక్రియేట్ బిజినెస్ స్కూల్లో BBA EDP ఒక మరి ఈ BBA EDP చేస్తే ఐక్రియేట్ బిజినెస్ స్కూల్లో నిజంగానే ఒక వ్యాపారవేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా ఒక స్టార్టప్ కంపెనీ మనం పెట్టవచ్చునా మరి ఈ స్టార్టప్ కంపెనీ పెట్టడానికి కావాల్సిన ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు ఏ కంట్రీస్ చూపిస్తున్నారు ఇండియాలో ఎలాంటి పరిశ్రమలు చూపిస్తూ ఉన్నారు ఆ పారిశ్రామికవేత్తలతో వ్యాపారులతో ఏ విధంగా ఇంటరాక్షన్ చేపిస్తూ ఉన్నారు ఆ ఇంటరాక్షన్ చేయించడం వలన గవర్నమెంట్ నుంచి మనకు స్టార్టప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసరికి బ్యాంక్ నుంచి లోన్స్ ఎలాగ ఏర్పాటు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ స్కీమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి మరి నిజంగానే ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి మరి ఈ ఐక్రియేట్ బిజినెస్ స్కూల్ అంత దోహదపడుతుందా అంత ఎంకరేజ్మెంట్ చేస్తుందా మరి వాటి గురించి తెలుసుకుందాం వాటి గురించి తెలుసుకోవాలంటే ఫోన్ నెంబరు 8121247247 అంటే 24/7 గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా రాత్రి 8 వరకు ఈ బిజినెస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు మరి తర్వాత బ్రేక్ తర్వాత ఐక్రియేట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ముందుగా హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ డాక్టర్ నారాయణ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్లో మరి చదవడానికి మరి ఏంటి ఎలిజిబుల్ అంటే క్వాలిఫికేషన్ అంటే ముందు తెలుసుకున్న తర్వాత ప్లేస్‌మెంట్స్ ఏ రంగాల జాబ్స్ వస్తాయి సాలరీస్ ఎలా వస్తుంది ఫీజెస్ ఏంటి స్కాలర్‌షిప్స్ ఏంటి అలా 1/n ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ గురించి చెప్పుకుందాం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో చదవాలంటే ఇక్కడ రెండు కోర్సులు అందిస్తున్నాం హోటల్ మేనేజ్‌మెంట్ లో ఒకటి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అందిస్తాన్నాం అంటే ఇంటర్మీడియట్ లో మనకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సుని పెట్టారు బ్రహ్మాండంగా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు అన్నమాట చాలా మందికి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ అర్థం కాక సబ్జెక్టులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉంటూ పాపం చదువులు మధ్యలో మరి ఆగిపోతూ ఆ విధంగా కష్టపడతా ఉన్నారు అదే ఈరోజు అలాంటి వాళ్ళకి నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు 10th క్లాస్ నుంచి నారాయణ గారు గుడ్ న్యూస్ తెలుసుకుందాం అంతకన్నా ముందు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు వారితో మాట్లాడిన తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు పల్లవి గారు హలో అండి హలో నమస్తే అండి నారాయణ గారితో మాట్లాడండి గుడ్ ఈవినింగ్ పల్లవి నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఓకే పల్లవి బిజినెస్ మేనేజ్‌మెంట్ చేయాలనుకుంటున్నాను అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ ఏమంటావా పల్లవి బిజినెస్ మేనేజ్‌మెంట్ చేయాలనుకుంటున్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఓకే అయితే బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసినట్టు కోర్సు బాగుంటుందా అని అడుగుతున్నాను చాలా బాగుంటుంది పల్లవి అయితే బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు జస్ట్ BBA నో MBA నో చేస్తే లైఫ్ అంతగా ఏం కాదమ్మా అయితే ఈ రోజు ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉండాలి BBA ఈ రోజు ఏం చేస్తారంటే చాలా కాలేజీలలో ఒకటి BBA అనేసి ఒకటి MBA అనేసి అలాగా ఓన్లీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్ చెప్పి పంపిస్తా ఉన్నారు క్లాస్ రూమ్లో సబ్జెక్టులు చెప్పి పంపిస్తే మార్క్స్ పెరుగుతాయేమో కానీ మార్క్స్ బట్టి ర్యాంక్స్ పెరుగుతాయేమో కానీ ఒకవేళ ఏదైనా ఎవరైనా మనల్ని దయించి ఏదైనా మనం అభిమానించేసే జాబ్ రావచ్చేమో కానీ అంతకు మించి మనం పైకి పోలేము అంతకుమించి పైకి పోవాలంటే ఎక్కువగా బిజినెస్ మేనేజ్మెంట్ అంటేనే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండాలి అది ఈరోజు మనం పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా 100% మనం ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం ఈరోజు 3 years ప్రోగ్రామ్గా మనం అందిస్తూ ఉన్నాం ఫస్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రాల ప్రతి జిల్లాకి వెళ్తాం ఏ జిల్లాలలో ఏ పరిశ్రమలు ఏ ఇండస్ట్రీ బాగా సక్సెస్ అయ్యని తెలుసుకుంటాం ఆ పారిశ్రామికలతో ఆ వ్యాపారతులతో ఇంట్రాక్షన్ చేస్తాం అంటే వాళ్ళు ఏ విధంగా పైస్థాయికి వచ్చారు ఎలా ఎక్కడి నుంచి మనీ తీసుకొచ్చుకొని పెట్టుబడిగా పెట్టారు ఏ మరి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని రాత్రులు నిద్రపోలేదు ఎన్ని రోజులు పస్తులు ఉన్నారు మరి ఇప్పుడు ఈ స్థాయి రావాలంటే వెనకల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదంతా వ్యాపారవేత్తల ద్వారా పారిశ్రామికల ద్వారా తెలుసుకోగలుగుతాం మాస్టర్ల ద్వారా తెలుసుకోవాలి మాస్టర్లు చెప్పేవారు ఏంటంటే బుక్స్లోనే మనం చెప్పగలుగుతాం అంతే అందువల్ల ఈరోజు ఐక్రెడ్ బిజినెస్ స్కూల్ మనం అది అందిస్తూ ఉన్నాం సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇది మనం ఇండియాలో 28 రాష్ట్రాలు తీసుకెళ్తాం ఏ రాష్ట్రంలో ఎక్కడ సక్సెస్ అయింది రోడ్లు ఎలాగున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది ఆ విధంగా ఇండస్ట్రియల్ పాలసీలు ఎలాగున్నాయో తెలుసుకుంటాం థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ మనం మొత్తం మీద 10 కంట్రీస్కి వెళ్తాం అంటే ఆల్మోస్ట్ 3 years ఇండస్ట్రియల్కు ఎక్కువగా గడుపుతాం ఇండస్ట్రియల్ డేస్ అంటూ ఉంటాం అనమాట 100 days నుంచి 200 days గడుపుతాం 100 ఇండస్ట్రీస్ నుంచి 200 ఇండస్ట్రీస్ చూస్తాం టైం బట్టి 100 నుంచి 200 పారిశ్రామిక వ్యాపారత్వం కలుస్తాం ఇంత కలుస్తాం చేస్తున్నాం అమ్మా పల్లవి అయితే ఇది మనకు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 7 years ప్రోగ్రామ్ పెట్టాం ఇంటర్మీడియట్ నుంచి MECతో పాటు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 5 years ప్రోగ్రామ్ పెట్టాం BBA + MBA పెట్టాము అంటే మన దగ్గర BBA EDP అనాలి MBA EDP అనాలి అందువల్ల నేను ఒక నెంబర్ చెప్తాను రాసుకోమా పల్లవి 8121247247 కాల్ చేస్తే మరి మీరు MBA మనతో MBAతో పాటు EDP చేస్తే ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవచ్చు పల్లవి ఓకే నారాయణ గారు హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్తూ గుడ్ న్యూస్ అని అన్నారు ఏంటి అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలందరూ బిజీగా ఉన్నారు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి ఏ కోర్స్ తీసుకోవాలి ఈ బిజీ షెడ్యూల్తో పాటు ఇటు హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని రకరకాల అపోహలు ఉన్నాయి ఒకసారి చెప్పండి తప్పనిసరిగా అండి మరి నిజంగానే ఈరోజు తెలంగాణలో అయితే ఈ మంత్ 24th నుంచి కూడా MCET కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది July 12th వరకు మరి మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయి ఉంటుంది తర్వాత ఈ మధ్య చాలామంది ఈ IIT కానీ AAAA ఇవన్నీ రకరకాలుగా రాస్తుంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చి మంచి ల్యాబ్లు ఉండే హైఫై దాంట్లో వస్తేనే ఇంజనీరింగ్ చేయండి లేదంటే దానికి మించి మనకు ఒక కోర్సు కూడా ఉంది దాన్ని మించిపోదాం ఇంజనీరింగ్ CN మించిపోదాం అదే నేను చెప్తా ఉన్నాను బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చెప్తా ఉన్నాను అయితే అది బ్రేక్ తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఈ హోటల్ కోర్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈ 10th క్లాస్ తర్వాత మరి గుడ్ న్యూసే అని మనం అనుకున్నాం ఎందుకు గుడ్ న్యూస్ అంటే ఆడుతూ పాడు చదువుకునేది ఎంజాయ్ చేసి చదువుకునేది టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సు అయితే తమాష్ కోర్సు ఏం కాదు ఇది మళ్ళీ ఆడుతూ పాడుతుంటే ఓహో ఎంత పెద్దగా డెవలప్ కాలేమని కాదు చాలా మంది విషయం డిగ్రీ 3 years బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈరోజు 5 years కోర్స్ చేసినట్లయితే ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదివిన వాళ్ళు ఈరోజు అమెరికాకి 17 మందిని ఈ 2019లో పంపించడం లీస్ట్ సాలరీ పర్ మంత్ 1,84,000 rupees అండి, నమ్మశక్యంగా అనేది. అంటే యావరేజ్ మీద 2 lakhs వేసుకున్న మంత్లీకి ఇంటూ 12 months వేసుకుంటే 24 lakhs ప్యాకేజీ. ఇది లీస్ట్ సాలరీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక హైయెస్ట్ ప్యాకేజ్ మన దగ్గర అబ్బాయికి 3,80,000 rupees పర్ మంత్. మనం 4 లక్షల రూపాయలు అర్థం చేసుకోవడానికి చేసుకున్న 4 lakhs ఇంటూ 12 months అంటే 48 lakhs. ఇది 6 to 7 hours చేస్తే, మనం అమెరికా పోయినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు 10 to 12 hours చేస్తాము, దాన్ని ఓటీ అంటాం. అంటే ఓవర్ టైము ప్రతి మినిట్ క్యాలిక్యులేషన్ అవుతుంది, అందుకని ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ చదివిన వ్యక్తులు ఈరోజు 25 దేశాలలో మ్యాక్సిమం మరి 5,000 students వెల్ సెటిల్డ్ అయ్యారు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మరి ఈరోజు సింగపూర్లో అయితేనే, మలేషియాలో అయితేనే, థాయిలాండ్లో అయితేనేమి, దుబాయ్లో అయితేనేమి, యూకే, ఆస్ట్రేలియా అయితేనేమి, న్యూజిలాండ్లో అయితేనేమి, ఇలాగా డిఫరెంట్ కంట్రీస్లో మన స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఓహో హోటల్ కోర్స్ చేస్తే ఇలాగ వెల్ సెటిల్డ్ అవ్వచ్చా అనేది అనుకుంటా ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు మంచి ఇన్స్టిట్యూషన్, ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ముందు పెట్టిన ఇన్స్టిట్యూట్లు జాయిన్ అయితే వాళ్ళకి ఎందుకంటే నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటుంది. ఇండియా మీద వరల్డ్ మీద వాళ్ళ స్టూడెంట్స్ ఇతర దేశాల్లో సెటిల్ అవ్వటము, ఆ స్టూడెంట్స్ లింక్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్కి వాళ్ళు వస్తుంటారు, తర్వాత వాళ్ళ కంపెనీకి మనం వెళ్తుంటాము. దీని ఇంటరాక్షన్, నెట్వర్కింగ్ ఇదంతా అంటాం. అలాంటి ఎక్కువ ఎస్టాబ్లిష్డ్ ఉంటాం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ మధ్య కొత్తగా పెట్టిన కాలేజ్ జాయిన్ అవుతుంటే వీళ్ళకే నెట్వర్కింగ్ తెలియదు, స్టాఫ్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది, ప్రాక్టికల్స్ కష్టం అవుతుంది, నెట్వర్కింగ్ ఇతర దేశాల్లో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇదంతా తెలిసేసరికి పుణ్యకాలం కాస్త పోతుంది. అందువలన ఈ కోర్సుతో పాటు కూడా ఇన్స్టిట్యూట్ కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను. అది 10th class అయిపోయిన ఫైర్ సిండికేట్ అని చెప్పున్నాం. ఇక రెండోది వచ్చేసరికి మరి ఇంటర్మీడియట్లో ఇక సరే ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, మరి ఆల్మోస్ట్ మనకు ఇక July 15 నుంచి కూడా మన కాలేజ్ స్టార్ట్ కాబోతుంది కూడా. ఇక ఆల్మోస్ట్ అంటే 20 days ఉంది కాలేజీ, ఈలోపు అడ్మిషన్స్ క్లోజ్ చేయబోతా ఉన్నాం. అందువలన ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ గ్రూప్ చదివిన వాళ్ళు ఈ 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు హ్యాపీగా చేసుకోవచ్చు. అందువలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకటి గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, రేచల్ గారు ఈరోజు గవర్నమెంట్ నుంచి కూడా 35,000 rupees మరి ఫీ రీయింబర్స్మెంట్ అనే రూపంలో కానీ స్కాలర్షిప్ రూపంలో కానీ ఇవాళ వస్తుందంటే దేనికి లేదంత స్కాలర్షిప్. నిజంగానే గుడ్ న్యూస్ అండి. వెల్కమ్ బ్యాక్. నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకవేళ లైవ్లో కాల్ కలవకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, స్క్రీన్పై ఆల్రెడీ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్స్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడాలంటే టీవీ సౌండ్ తగ్గించి కాల్ చేసేయండి. నారాయణ గారు, ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ గురించి బ్రేక్ తర్వాత తెలుసుకుందామని చెప్పారు. ఏంటండి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా తక్కువ టైంలో లైఫ్ సెటిల్ అవ్వాలని చూస్తున్న తరుణం ఇది, స్టూడెంట్స్ అయినా కూడా పేరెంట్స్ అయినా కూడా. ఈ రోజుల్లో ఎవరు ఎన్ని ఇయర్స్ హెల్దీగా బతుకుతారో తెలియని రోజులు వచ్చేసాయి. మరి ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ చేస్తే కోర్స్ ఏ విధంగా ఉంటుంది? ఏమన్నా టఫ్గా ఉంటుందా పిల్లలకి? లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందా మన తెలుగు విద్యార్థులకి ఎస్పెషల్లీ? ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ గురించి? డెఫినెట్ అండి. ఇప్పుడు ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ తెలుసుకుందాం. అసలు ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ అంటే ఏంటి? ఐ క్రియేట్ అంటే ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఇక్కడ ఈ అంటే ఎంటర్ప్రినర్షిప్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, టీఈ అంటే టెక్నాలజీ. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి చూడండి, ఈ అని ఏ అని ఉంది చూడండి. ఈ అంటే ఎంటర్ప్రినర్ అవుతారు మన దగ్గర, ఏ అంటే అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. అంటే ఎంటర్ప్రినర్ అంటే ఎవరు? ఒక బిజినెస్ పెట్టడం, ఒక ఇండస్ట్రీ పెట్టడం, ఒక స్టార్టప్ పెట్టడం. దాన్ని ఎలా పెట్టాలనేది కంప్లీట్గా ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీగా బిజినెస్ చేస్తున్నారో ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ సరే, వాళ్ళ పిల్లలు ఉంటే ఇక కళ్ళు మూసుకొని ఎంపీసీ బైపీసీలు వదిలివేసేసేసి మీ బిజినెస్ని, మీ మెడికల్ బిజినెస్ని, మీ కిరాణా బిజినెస్ని, మీ మిల్క్ బిజినెస్ని, డైరీ బిజినెస్ని, ఇలాంటివన్నీ వెజిటేబుల్స్ బిజినెస్ని, ఇలాంటివి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో, ఫార్మాస్యూటికల్ బిజినెస్లు ఉన్నాయో మీ పిల్లల్ని దీంట్లో చేర్పించండి. ఆ బిజినెస్ని టాప్ లెవెల్లోకి ఎలాగా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఉన్న బిజినెస్ని ఉన్నతమైన బిజినెస్కి ఎలా చేయొచ్చు, ఉన్న విలేజ్లో ఉన్న బిజినెస్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలా తీసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న బిజినెస్ని స్టేట్ లెవెల్కి ఎలాగ ఎక్స్పాండ్ చేయొచ్చు, స్టేట్ లెవెల్ ఉన్న బిజినెస్ని కంట్రీ ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, దాన్ని ఈరోజు మనం FB1 పెట్టాం. FB1 అంటే ఏంటంటే, F అంటే ఫ్యామిలీ, B అంటే బిజినెస్, M అంటే మేనేజ్మెంట్. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ దాన్ని లింకుగా పై స్థలాలకు ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు అదే కదండి ధీరుభాయ్ అంబానీ చేసింది. ధీరుభాయ్ అంబానీ చిన్న బిజినెస్ పెట్టారు ముంబైలో, ఇద్దరు కొడుకుల్ని బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చదివించారు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఇవాళ వరల్డ్ వైజ్గా ప్రపంచం లెవెల్లో top 10లో రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే హ్యాపీమని కళ్ళు మూసుకుని చెప్పే వ్యక్తి ఎవరు? ముఖేష్ అంబానీ. అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి. జాబ్ చేస్తే ఏమొస్తుందండి? చాలా జీతాలు, మన మంత్రులకు వచ్చేసరికి రెంట్లు, పాల బిల్లు, కిరాణా బిల్లు, వ్యాపార బిల్లు, కరెంటు బిల్లు, అన్ని బిల్లు పోతే జేబు చిల్లు అవుతుంది. అందువలన ఏదైనా బిజినెస్ చేయగలిగినట్లయితే వాళ్ళ బిజినెస్ పీపుల్ చూడండి, తిరిగి 3 to 5 ఇయర్స్ వచ్చేసరికి మంచి ఇల్లు కొనుక్కోగలుగుతున్నారు, మంచి కారు కొనుక్కోగలుగుతున్నారు, పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించుకోగలుగుతా ఉన్నారు. అన్నీ తెలుసు కాబట్టి, ఇవన్నీ తెలుసు కాబట్టి. కాకపోతే బిజినెస్ అంటే ధనమనే అదెవరు చేస్తారు? హ్యాపీగా ఒక 40,000 50,000 వచ్చాలు 9 to 5 వెళ్తే మంచి బట్టలు వేసుకొని నలకుండా వస్తే చాలని అనుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసరికి ఇంట్లో సరిపోవడానికి బాధలు. మరి ఇవన్నీ మనం తొలగించుకోవాలంటే ఈరోజు హై గ్రేడ్ బిజినెస్కి దానికి సొల్యూషన్ ఈరోజు బ్రహ్మాండమైన బిజినెస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా అదే ఫోకస్ చేస్తాను. అందువలన మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఆల్రెడీగా గుజరాత్ స్టేట్ బ్రహ్మాండ డెవలప్ అయింది బిజినెస్ పరంగా, అలాగే తమిళనాడు కోయంబత్తు బ్రహ్మాండ డెవలప్ అవుతా ఉంది. ఆ విధంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక హై గ్రేడ్ బిజినెస్ స్కూల్ ద్వారా ఎందుకు బిజినెస్ మేనేజ్మెంట్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా ఆ మైండ్ని మనం పెట్టలా పోతున్నాము. చదువు ర్యాంకులు పక్కన పెట్టేస్తే చదువు ర్యాంకులు ఏం చేసుకుంటామండి? ఎవడు జాబ్ ఇవ్వాలి దాన్ని చూసుకోండి. ఇవాళ మనే జాబ్ ఇచ్చే వ్యక్తులు మనం ఎదుగుతున్నప్పుడు, ఈరోజు ఆనందంగా మనం చదువుతున్నప్పుడు, ఇంకంతకు మించింది ఏంటి? ఇవాళ గవర్నమెంట్ పాలసీలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇండస్ట్రీ పెట్టుకునే వ్యక్తులకి ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంది, సబ్సిడీస్ ఎక్కువ ఉంది, స్కీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే కొద్దిగా డెడికేషన్, డెడికేషన్, ఐఐటి చదివి నీట్లు చదివి అంత మైండ్, సిఎల్స్ అంత మైండ్, డెడికేషన్ దీంట్లో 1/4 25% దీంట్లో పెడితే కోట్లు సంపాదించుకోవచ్చండి. ఇది నిజం. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి ఫ్లైట్లో తిరగవచ్చు, ఫారిన్కి వెళ్ళిపోవచ్చు, ఆనందంగా జీవితం గడిపించవచ్చు. అందువలన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్మెంట్ ఇంకా కళ్ళు మూసుకొని మనకు ఒక హైగ్రేడ్ బిజినెస్ స్కూల్ పెట్టారు హైదరాబాద్లో, వెళ్ళి చేరుదాం పండి హ్యాపీగా. మీకు ఎలాంటి కావాలి, మీ పిల్లల్ని ఏదైనా తీర్చిదో అది మాకు చెప్పండి. కస్టమైజ్డ్ అంటారు కదా, కస్టమైజ్డ్ బిజినెస్. ఈ పిల్లలకి ఎలాంటి బిజినెస్ కావాలో ఇక్కడ మనం తయారు చేసి ఆ విధంగా బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో, మళ్ళీ ఊరికి పాఠాలు చెప్పి అసైన్మెంట్ పెట్టి ఏదో ఎగ్జామ్స్ రాపించి మార్కులు ఇప్పించుకునే పద్ధతి కాదు ఇక్కడ. అది ఎలాగ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎలా రాస్తుంటారు, దానికి మించిన ఇవాళ బ్రహ్మాండం ప్రోగ్రామ్ కాబట్టి హైగ్రేడ్ బిజినెస్ స్కూల్ మన టీవీ చూస్తున్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రోగ్రామ్ అంటే ఇంకేముంది, అసలు యూఎస్ఏలో మనకంటే వాళ్ళలో ఉంది, యూఎస్ఏలోనే ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, అది కూడా MBAలో చదివిస్తున్నారు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. అసలు 10th క్లాస్ నుంచి అయిపోయిన వాళ్ళకి మనమైనా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ మనమైనా పెట్టినట్లయితే బ్రహ్మాండమైన బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారండి. అసలు ఆ ఆలోచన ఎవరు రావట్లా. ఊరికినే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇక CA ఈ 3 మినాయించేసి అంటే తెలియకే పాపం ఏదో మళ్ళీ తెలిసి ఆ కోర్సు చేద్దామని కాదు. ఈ 3 ఉన్నాయి, ఇది చేసి ఇది అవుతారు, ఇది చేసి ఇది అవుతారు. అయితే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఇంత నీట్గా, ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇంత ప్రాక్టికల్గా ఉంది అనే సంగతి చాలా మంది తెలియకనే ఈ కోర్సు చదవట్లేదు. కానీ తెలిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న నేను కరీంనగర్కి వెళ్తే రేచల్ గారు లాస్ట్ వీక్ వాళ్ళు ట్రేడింగ్ బిజినెస్ అంట, వాళ్ళకి ఇంటికి పాపులర్ అయిపోయింది మంది. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అంటే ఇద్దరు ఆడపిల్లలు, ఈ అబ్బాయి 3 అబ్బాయి 3 అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు తీసుకొచ్చారు. సార్ మాకు తెలియదు సార్, మా ట్రేడింగ్ బిజినెస్ ఇప్పుడు ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించినాము, ఇంకేం చేస్తాం మా బిజినెస్లో పెట్టాను, కానీ ఒక అద్భుతమైన మంచి కోర్సు అందిస్తా ఉన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనేసి ఈరోజు ఆయన పేరేంటే జగదీష్ అని మన కరీంనగర్ టౌన్లో ట్రేడింగ్ బిజినెస్ చేస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. అలాగా అనంతపురం నుంచి వాళ్ళది ఫార్మాస్యూటికల్ అనమాట, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. సార్ మిమ్మల్ని టీవీలో చూసాం, TV5 దగ్గర చూసినాం, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అనంతపురం నుంచి రావటం. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే అనంతపురం డిస్టిక్ కానీ చిత్తూరు కానీ కొంత బిజినెస్ మైండ్ ఉంది. తర్వాత మన తెలంగాణ చూస్తే వరంగల్లో కొంత బిజినెస్ పిల్లలు చదివించాలని కొంత ఉంది. భూమి ఎక్కువైపోయింది, ఎక్కువైంది. ఈ రోజు ఇంత ముందు రోజుల్లాగా తినని రోజులు, నిద్రపోయిన రోజులు అంత అవసరం లేదు. ఎందుకంటే ఇంత ముందు రోజుల్లో ఇంతగా నాలెడ్జ్ అందించే కాలేజీలు కానీ కోచింగ్ కానీ అలాంటి పీపుల్ కానీ లేరు. తనకు తాను కష్టపడి తన తెలుసుకొని ఇలా డెవలప్ అయిన వ్యక్తులే కానీ బిజినెస్ పీపుల్ ఇంత ఎంకరేజ్మెంట్ ఎక్కడుంది అసలు? అక్కడ అప్పుడు సాధించిన బిజినెస్ పీపుల్కి ఇవాళ ఎంత ఎంకరేజ్మెంట్ అంటే మన హైగ్రేడ్ తీసుకుంటే ఏంటంటే రాష్ట్రాలు తిప్పడం మా ఈజీనా, దేశం తిప్పడం ఈజీనా? అసలు ఇండస్ట్రీలో పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టం, ఇండస్ట్రీ అడుగు పెట్టడం చాలా కష్టం. అటువంటిది ఇవాళ మమ్మల్ని నచ్చి మెచ్చి ఇండస్ట్రీ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. నారాయణ గారు ఇంత మీరు కష్టపడుతున్నారు, దాంట్లో మేము ఉడతాబత్తిగా మా పర్మిషన్ ఇస్తాం అంతే, ఇండస్ట్రీలో తీసుకురండి, ఖచ్చితంగా మాకు కూడా స్కేర్సిటీ ఉంది, అలాంటి ఎంప్లాయీస్ మాకు దొరకట్లా. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పీపుల్ మనకు ఎంప్లాయీస్ అందిస్తే మా కంపెనీలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం. అయితే మన పీపుల్ కొంత భయం ఉంటుంది, ఏంటి నారాయణ గారు తెలిస్తే బిజినెస్ 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 అంటుంటారు, ఎవరు పెడతారు ఇండస్ట్రీ, ఎవరు పెడతారు ఎవరు రిస్క్. డబ్బుల గురించి మా భయం లేదు, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు విపరీతంగా బ్యాంకులు ఎంటబడిస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారేసి ఇంటర్వ్యూలో నేను డెడికేషన్ చేస్తాను నాకు అంకనే వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది బ్యాంక్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వచ్చునా ఇవ్వకూడదని. అసలు ఇంత ముద్ర రోజులు కాదండి, బ్యాంక్ వాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తున్నారు మనీ. కాబట్టి వీడు నడిపిస్తాడా లేడా అనే డౌట్ ఇవ్వట్లేదు, కానీ మధ్య మూసేస్తాడేమో ఈ డబ్బులతో తీసుకుని పారిపోతాడని భయంతో ఇవ్వట్లేదు. కానీ డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళు వెంటబడి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మనము अंत स्किल्ड गा अंत डेडिकेशन गा बिजनेस పెట్టుకోవడానికి ఉన్నామా లేదు డబ్బుల గురించి కాదు ఇక్కడ ఇబ్బంది రిస్క్ తీసుకునే ఇబ్బంది ఎవరు ఈ రిస్క్ తీసుకుంటారు హ్యాపీగా జాబ్ గురించి చెప్పండి సార్ అంటారు జాబ్ గురించి కూడా రెడీనే మన ఐక్రెడ్ బిజినెస్ స్కూల్లో ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏ కంపెనీ పోతే జాబ్ రాదండి మనమే ప్రతి సంవత్సరం 200 కంపెనీలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు మన పిల్లల్ని వాళ్ళే అడుగుతున్నారు ముందు అరే ఇంత ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ ఇస్తున్నారు నారాయణ గారు ఈ 3 సంవత్సరాలు మా దగ్గరే పెట్టించండి ఇంటర్న్షిప్ కింద మేము ప్రమాణమే ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు దాని గురించి ఇబ్బందిగా జాబ్ గురించి ఇబ్బంది లేదు ఇంత నాలెడ్జ్ ఉన్నోడికి జాబ్ రాకపోతే ఇంకెవడికి జాబ్ వస్తుంది ఊరికే బట్టి చదువుకున్న వాడికి ర్యాంక్ వచ్చిన వాడికి జాబ్ వస్తుందా వాళ్ళు తీసుకుంటే కంపెనీలు డెవలప్ కావట్లేదు ఎందుకంటే చదువు వేరుగా ఉంటుంది ఇండస్ట్రీకి పోతే చేసే జాబ్ వేరుగా ఉంటుంది అందువల్ల బ్రహ్మాండంగా ఉంటుందండి మై డియర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అంటే తిరుగులేదు రాబోయే రోజుల్లో నిజంగానే ఐ క్రియేట్లో సీట్ దొరకాలని కూడా కష్టమే ఉంటుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడిప్పటికే తెలుస్తుంది ఎందుకంటే మనం పెట్టి 1 year కాబట్టి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒక బిజినెస్గా చదవాలంటే ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ బిజినెస్ అంటే తీసి పక్కన అవార్డు అన్ని చోట్ల ఉంది కానీ వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ స్టేట్ కంట్రీ వాళ్ళు తిరగడం ప్రోగ్రామ్ ఈ ఇండస్ట్రీస్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఆ విధంగా మనం అందిస్తా ఉన్నాం రెండవది కూడా మనం ఏంటంటే టాప్ ఏంటంటే క్యాట్ కోచింగ్ ఇస్తున్నాం ఫస్ట్ బీబీఏ ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్అప్ పెట్టడం అనేది రెండోది బీబీఏ క్యాట్ కోచింగ్ క్యాట్ అంటే సి అంటే కామన్ ఏ అంటే అడ్మిషన్ టీ అంటే టెస్ట్ ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్లో అయినా మంచి ర్యాంక్ వచ్చి సీట్ వస్తే మన ఇండియాలో 20 ఐఏఎంలు ఉన్నాయి ఇప్పుడు ఐఏటి అని చెప్పుకుంటున్నాం చూసారా ఇందాక మనం ఐఏటి తర్వాత ఐఏటి వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తారు ఐఏఎం అంటే మేనేజ్మెంట్ టాప్ ఇండియన్ మేనేజ్మెంట్లో అయినా ఐఎం అహ్మదాబాద్ ఐఎం కలకత్తా ఐఎం బెంగళూరు ఐఎం ఇండోర్ కొజ్జిగుళం వస్తే 20 లక్షల నుంచి ₹1 crore ప్యాకేజ్ ఉంటుంది అది సో మచ్ నారాయణ గారు ఇంకా మాట్లాడుతూ ఉంటే మనకు టైం సరిపోవట్లేదు బట్ ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్ లో కాల్ కలవలేదండి డిసప్పాయింట్ అవ్వద్దు ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి మా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి సో తెలుసుకున్నారు కదండి మరి హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ గా అకాడమిషియన్ గా మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ విద్యారత్న నారాయణ గారు ఎలాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారో మరి పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేలాది మంది యువతి యువకులకు సరైన దశ దిశ నిర్దేశం చేస్తూ యూత్ కి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు డాక్టర్ నారాయణ గారు మరి ఈ కోర్సుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత కూడా కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఇది ఇవాల్టి స్టడీ టైం కీప్ వాచింగ్ TV5.